సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి టీడీపీని గెలిపించాలని టీడీపీ చీరాల నియోజకవర్గ అభ్యర్థి కర్ణం బల్లం కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని 7, 9, 12 కావూరిపాలెం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, కళ్యాణ లక్ష్మి, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, యువనేశం పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎక్కడికెళ్లినా టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలే చెబుతున్నారని అన్నారు. చీరాలలో నియంతృత్వ పాలన పోవాలంటే టీడీపీకి ఓటేయాలని సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎడం బాలాజీ, ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పాపాయిపాలెం ఎంపీటీసీ సురగాని లక్ష్మి, జేసన్ బాబు, సలగల అమృతారావు పాల్గొన్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.